ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ కేరి రైతు ఉద్యమ అమరవీరులకు పుష్పాంజలి కార్యక్రమం ఈ నెల 10న గ్రామ గ్రామాన నిర్వహించాలని, ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా విస్తృతంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. ఏలూరు పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏ రవి, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐకేకేఎస్ జిల్లా నాయకులు డిహెచ్ రంగనాథ్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్కే భాష, బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు పొట్టేలు పెంటయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు సోమయ్య, ఐఎఫ్టియు నాయకులు జి రాంబాబులు పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతు ఉద్యమానికి మద్దతుగా విస్తృతంగా సంతకాల క్యాంపెయిన్ కూడా నిర్వహించాలని చెప్పేసి రైతు సంఘం సమన్వయ కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృతంగా గ్రామ గ్రామాలను కూడా ఈ నెల 10వ తారీఖున లఖింపూర్ రైతు ఉద్యమ అమరవీరులకి పుష్పాంజలి ఘటిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు జరిగిన రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశం పిలిపిస్తూ ఉన్నది. సంయుక్త కిసాన్ మోర్చా మరి జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా మేము లఖింపూర్ ఘెరీలో జరిగినటువంటి దారుణ మారణకాండకి మరి బలైపోయినటువంటి అమరులకు మరి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారికి 10వ తారీఖు నాడు మేము మా యొక్క సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ యొక్క దుర్మార్గపు చర్యని ప్రచారం చేస్తూ మరి వారికి నివాళులర్పిస్తూ మరి ఈ యొక్క 3 నెలల చట్టాలని, విద్యుత్ సవరణ బిల్లులన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము మరి ఈ యొక్క ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నాము. ఈ 3 రైతాంగ వ్యతిరేక చట్టాలని బీజేపీ ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టాల రద్దు కోసం రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అనేక రూపాల్లో దాన్ని పక్కదారి పట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన రైతు సంఘాల సమన్వయ సమితి దాన్ని అధిగమిస్తూ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇక చివరి అస్త్రంగా అది బీజేపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ దాడులు పూనుకుంటుంది, భౌతికంగా దాడులు చేసి భయపెట్టి రైతాంగ ఉద్యమాన్ని అణిచివేయాలన్నటి కుట్ర చేస్తుంది. కానీ ఈ దేశంలో నుండి రైతాంగ చరిత్ర చూస్తే ఇటువంటి ఎన్నో చూసింది, ఎన్నో పోరాటాలు చేసిన అనుభవాలు భారత రైతాంగానికి ఉన్నాయి. అదే అచ్చుగా ఉంపబడ్డారండి 4 రైతులు, వేరే 4 అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. అదేంటంటే దీంట్లో అల్లరమ్మకు జాయిన్ అయ్యారంటే అది వాస్తవం కాదు. ముందు రైతులు 4 చనిపోయినందుకు వెంటనే అరెస్ట్ చేసి చేయవలసిన నైతిక బాధ్యతను కూడా ఇలా మోడీ పట్టించుకోకుండా ఓన్లీ కార్పొరేట్ రంగానికి ఈ వ్యవసాయ రంగాన్ని దోచిపెట్టాలనే ఒకే ఆలోచనతో సామాన్యులు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి చేయడానికి కంకణం కట్టుకున్నాడు అంటే ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు అనుకుంటున్నాను.